థంబ్నైల్ చూసి అర్థమై ఉంటుంది కదా, ఈరోజు నా పాప లెహెంగా కలెక్షన్ చూపించాలి అనుకుంటున్నా. మా పాపకి 4 ఇయర్స్. నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు కొన్ని లెహెంగాస్ తీసుకొచ్చా, వాటి డీటెయిల్స్ షేర్ చేసుకుంటా. అలాగే మా ఇద్దరి మ్యాచింగ్ అవుట్ఫిట్ డీటెయిల్స్ కూడా షేర్ చేసుకుంటా. చూద్దాం ఇప్పుడు. ఇది ఒక లెహెంగా అండి, బ్లౌజ్ వచ్చేసి రాయల్ బ్లూ ఉంటుంది, దీని మీద గోల్డ్ వర్క్ వచ్చింది. మనం స్పెషల్గా బ్లౌజ్కి వర్క్ చేయించే అవసరం లేదు, ఇదే మంచి గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. కింద వచ్చేలోపు ఇది నిన్ను రెగ్యులర్ కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ ఉంటుందని ఇలాంటి కలర్స్ సెలెక్ట్ చేసుకున్నా. దీంట్లో కూడా రాయల్ బ్లూ తోటే మిర్రర్ వర్క్ లాగా వచ్చి చుట్టూ గోల్డ్ థ్రెడ్ తోటి వర్క్ వచ్చింది. ఎగ్జాక్ట్గా ఈ బ్లౌజ్ మ్యాచ్ అయిందండి. నేను సపరేట్గా మ్యాచింగ్ సెంటర్లో తీసుకొని స్టిచ్ చేపించాను, లోపల కాటన్ లైనింగ్ వేపించా. నాకు కిందది వచ్చేలోపు మీటర్ 700 పడిందండి, పైనది 800 మీటర్. హాఫ్ మీటర్ క్లాత్ సరిపోయింది, కింద 2 మీటర్స్ తీసుకున్నాను. ఈ స్టిచ్ చేసి బొటిక్ ఆంటీ బ్లౌజ్ కూడా ఫోల్డ్ చేసి కుట్టారండి. జనరల్గా లెహెంగాకి మనము పట్టి పెట్టిస్తాం కదా, ఈవెన్ బ్లౌజ్ దగ్గర కూడా ఆంటీ ఇట్లా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేశారు. సో లెహెంగా బ్లౌజ్ లెంత్ షార్ట్ అయితే మనం అది ఇప్పుకుంటే సెట్ అయిపోద్దండి. ఇలా గోల్డ్ క్లాత్ తోటి పైపింగ్ చేపించారు, షార్ట్ హ్యాండ్సే పెట్టించా. దీనికి నాకు అరౌండ్ 2500 పడిందండి ఈ లెహెంగా. ఇది వచ్చేసి ప్యూర్ పట్టు లెహెంగా అండి, నేను కరీంనగర్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నా. యాక్చువల్లీ కొంచెం పెద్ద సైజ్ పిల్లలదే, రెడీమేడ్ది లెహెంగా జాకెట్ క్లాత్. నేను ఇక్కడ చాలా ఫోల్డ్ చేపించి స్టిచ్ చేపించాను, దీనికి ఇంకా వర్క్ ఏం చేపించలే నేను. యాక్చువల్గా మగ్గం వర్క్ బ్లౌజ్ చేపిద్దాం అనుకున్నా, కానీ ఇట్లో పాప హైట్ పెరుగుతూ ఉంటుంది కదా, కొన్ని 1-2 టైమ్స్ యూజ్ చేశాక తర్వాత మగ్గం వర్క్ బ్లౌజ్ చేపిద్దాం అనుకుని ది లెహెంగాతో వచ్చిన బ్లౌజ్ పీసే యాస్టి స్టిచ్ చేపించా. పెద్ద బార్డర్ వచ్చిందండి గోల్డ్ కలర్ది, సేమ్ అదే బార్డర్ బ్లౌజ్కి పెట్టించి జస్ట్ ఈ లెహెంగా క్లాత్ పైపింగ్ చేపించా. బ్లౌజ్ సింపుల్గానే ఉంది కానీ వేసుకుంటే చాలా ట్రెడిషనల్గా మంచి. ఇది నాకు ఓన్లీ క్లాతే 3500 పడిందండి, మళ్ళీ కాటన్ లైనింగ్ చేపించా స్టిచ్చింగ్కి, అన్నీ కలిపి అరౌండ్ 5000 రూపీస్ అయిందండి. ఇది ఇంకో లెహెంగా అండి, ఇది బ్లౌజ్ వచ్చేలోపు కొంచెం షైనింగ్ లాగా ఉంటుంది క్లాత్, స్మూత్గా ఉంటుంది, కాకపోతే మంచి బ్రైట్ వైలెట్ బ్రైట్ బ్లూ టైప్లో ఉంది కలర్. దీని మీద చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వర్క్ వచ్చేసింది. సో దానికి నేను లెహెంగా ఇది సెలెక్ట్ చేసుకున్నాండి. కింద చాలా హెవీగా ఎలిఫెంట్స్, ఈ ఫ్లవర్స్, పికాక్స్ ఇవన్నీ వర్క్ వస్తుంది, చాలా పెద్ద ఉంటుంది. ఇది పైనేమో ఇట్లా జస్ట్ చిన్న చిన్నగా బర్డ్స్ ఇచ్చారు. వీటికి నేను ఈ హ్యాంగింగ్స్ పెట్టించండి, చిన్నపిల్లలు కదా లెహెంగాకి హ్యాంగింగ్స్ ఉంటే లుక్ బాగుంటుంది అనేసి నేను ఇవి పెట్టించా కింద. నాకు ఇది వచ్చేలోపు కింద మీటర్ 1000 రూపీస్ పడిందండి, వర్క్ ఎక్కువ ఉంది కదా అని ఇది కొంచెం 1000 రూపీస్ పడింది. కింద 2 మీటర్స్, పైన వచ్చేలోపు 60 సెంటీమీటర్స్. నేను బ్లౌజ్కి ఏమీ స్పెషల్ డిజైన్ వర్క్ ఏం పెట్టలేదండి, జస్ట్ పింక్ కలర్ దాంతో పైపింగ్ చేపించాను నెక్ దగ్గర, ఎల్బో హ్యాండ్స్ దగ్గర. ఇది కూడా అరౌండ్ 2700-800 అలా పడిందండి నాకు అండి. లెహెంగా క్లాత్ వచ్చేలోపు కొంచెం పట్టు టైప్లో ఉంటుంది, ఇది ప్యూర్ పట్టేం కాదు కానీ కొంచెం లుక్ అలా ఉంటుందండి. ఇందులోనే పికాక్ డిజైన్ అవి వచ్చేసాయి. దీనికి మ్యాచింగ్గా నేను ఈ క్లాత్ తీసుకొని స్టిచ్ చేపించా, ఎల్బో హ్యాండ్స్ పెట్టించా. ఇది పర్పుల్ కలర్ బ్లౌజ్ తీసుకున్నా, దీని మీద ప్యారెట్ డిజైన్ వచ్చింది. ఆ ప్యారెట్లో సేమ్ లెహెంగా కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది, ప్యారెట్ కలర్, సో మ్యాచ్ అయింది. ఇక్కడ నెక్ వచ్చేలోపు ఇలా డిజైన్ పెట్టించి లెహెంగా క్లాత్ తోటి పైపింగ్ లాగా చేపించానండి. ఇది కూడా అంతే అండి, కిందది అరౌండ్ 700 పర్ మీటర్ పడింది, 2 మీటర్స్. పైనది 60 సెంటీమీటర్స్ తీసుకున్నా అండి, ఎల్బో హ్యాండ్స్ పెట్టించా కదా. వెనకాల వచ్చేసి ఉక్సులండి, ఇంకా చిన్నపిల్లలకి కామన్ కదా లోపల కాటన్ బాడీ వేపించేస్తాము. ఇది కూడా నాకు అరౌండ్ 2500 పడిందండి లెహెంగా బ్లౌజ్ కలిపి. ఈ వర్క్ కూడా మనం వర్క్ చేయించినట్టే కంప్యూటర్ వర్క్ లాగే ఉంటుంది, నేను క్లాత్ తీసుకునేటప్పుడే ఈ వర్క్ తోటి వచ్చిందండి. నేను పిక్స్ యాడ్ చేస్తా చూడండి.
ఇవి మా మ్యాచింగ్ అవుట్ఫిట్స్ అండి. పాప 4th బర్త్డే కి స్టిచ్ చేపిచ్చి తెచ్చుకున్నాను నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు. పైనేమో ఇది రాణి పింక్ అంటారు కదా బ్రైట్ ది, మంచి పింక్ కలర్ అండి. కింద వచ్చేసి ఈ టైప్ కొంచెం గ్రీన్ టైప్ లోనే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. రెండింటి మీద కామన్ గా రెండింటికి గోల్డ్ వర్క్ వచ్చిందండి, గోల్డ్ ది వచ్చింది. పైనేమో ఎలిఫెంట్స్ పికాక్స్ వచ్చాయి పైన పోర్షన్ కి, కింద వచ్చేలోపు గోల్డ్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ మనకి సేమ్ గ్రీన్ కలర్ లోనే మొత్తం క్లాత్ అంతా కూడా లీవ్స్ ఫ్లవర్స్ లాగా ఉంటాయి, కొంచెం షైనింగ్ ఉంటుంది. నైట్ టైమ్స్ వేసుకుంటే చాలా మంచి గ్రాండ్ లుక్ ఉంటుందండి. హ్యాండ్స్ వచ్చేసరికి ఎల్బో హ్యాండ్స్ పెట్టించి ఇట్లా సేమ్ కింద మన లాంగ్ ఫ్రాక్ కింద క్లాత్ తోటి ఇక్కడ ఇట్లా పెట్టించాను. ఫ్రంట్ బోట్ నెక్ పెట్టించా అండి నేను. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇట్లా డ్రాప్ డిజైన్ పెట్టించా, జిప్ సేమ్ ఆల్మోస్ట్ ఇలానే పాపకు కూడా స్టిచ్ చేపించండి. నాకు కింద 4 మీటర్స్ పట్టిందండి, పైన 1 మీటర్ తీసుకున్నా, ఎక్స్ట్రా ఉంది కానీ సేఫ్ సైడ్ 1 మీటర్ క్లాత్ తీసుకున్నా, లోపల కాటన్ లైనింగ్ వేపించేసి స్టిచ్ చేపించండి. ఇప్పుడు పాప చూద్దామండి. సేమ్ అలాగే సేమ్ బోట్ నెక్ కే పెట్టించేసాను, బ్యాక్ సైడ్ కూడా ఇట్లా డ్రాప్ డిజైన్ జిప్ సేమ్ క్లాత్. పైన వచ్చేసి పాప కూడా ఎల్బో హ్యాండ్స్ పెట్టించా, 60 సెంటీమీటర్స్ క్లాత్ తీసుకున్నా, కింద వచ్చేసి 2 మీటర్స్ క్లాత్ అండి. నాకు పాప దానికి అరౌండ్ 2500 అయింది, నాది 5000 అయిందండి. 7500లో ఇంత మంచి మ్యాచింగ్ అవుట్ఫిట్స్ వచ్చాయండి. నేను కూడా అసలు అనుకోలేదు ఇంత రీజనబుల్ ప్రైస్లో వస్తాయని. మేము ఇది వేసుకున్నప్పుడు చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. నాకు తెలిసి ఇది మీకు ఒక ఐడియా వస్తుంది కదా, మనం మంచి కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకొని కొంచెం స్టిచ్చింగ్ దగ్గర కేర్ఫుల్గా మనం చెప్పించి కుట్టించుకుంటే ఆటోమేటిక్గా లుక్ చాలా బాగా వస్తుందండి. ఇది నేను మంచిర్యాల బొటీక్లో కుట్టించా. ఎవరైనా అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు డీటెయిల్స్ కావాలి అంటే నాకు కామెంట్లో చెప్పండి, కంపల్సరీ నేను డీటెయిల్స్ షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్ చూసారుగా ఇది మా పాప లెహెంగా కలెక్షన్ అండ్ మా మ్యాచింగ్ అవుట్ఫిట్ డీటెయిల్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుద్ది అనుకుంటున్నా. ఒక ఐడియా వస్తుంది కదా ఎలాంటి కలర్ కాంబినేషన్స్ చేసుకుంటే మంచి లుక్ వస్తుంది, అరౌండ్ ఏ ప్రైస్ పడుతుంది అనేసి ఒక ఐడియా వస్తుంది అనేసి నేను షేర్ చేసుకున్నా అండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఇంకా వేరే డ్రెస్సెస్ కలెక్షన్ కూడా ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కంపల్సరీ ఆ వీడియోస్ కూడా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.